నమస్తే అండి, వెల్కమ్ టు యువర్ ఇన్స్పిరేషన్. ఈరోజు మనం వర్టికల్గా ఫ్లవర్స్ని ఎలా గ్రో చేసుకోవాలో చూద్దాం. ఇదొక పీవీసీ పైప్. సో ఇది వేస్ట్గా ఉంటే, సో ఇందులో నేను వర్టికల్ గార్డెనింగ్లో ఇలా ఫ్లవర్స్ ఏదైనా క్రీపర్స్ వేసుకుందామని ఇలా తయారు చేసుకున్నాను. సో ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను మేము సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను. అంతా సేమ్ క్వాంటిటీ, శాండ్, మట్టి, ఇంకా ఎరువు. సో అంతా సేమ్ క్వాంటిటీలో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా మొత్తం మీరు పీవీసీ పైప్కి ఇలా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ హోల్స్ ఎలా పెట్టాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మీరు హోల్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం పీవీసీ పైప్ని ఎలా హోల్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ నేను ఒక ఏదైనా మేకు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను. బాగా వేడి చేసుకొని జస్ట్ ఇలా అంటే పైప్కి హోల్ అయిపోతుంది. సో ఇలా మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని హోల్స్ పెట్టేసుకోవాలి. మీరు సైజ్ చూసుకోవాలన్నమాట. మీరు ఏ ప్లాంట్ని అయితే దాంట్లో వేస్తున్నారో ఆ హోల్లో, ఆ ప్లాంట్ ఎంత సైజ్ ఉంది చూసుకొని హోల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను చాలా ఎక్కువ వేయలేదన్నమాట, ఎందుకంటే ఇది తీగ కదా క్రీపర్, ఎలాగైనా ఇది మొత్తం పైప్కి అల్లుకుంటుంది కదా, అందుకే అక్కడక్కడ వేసానమాట. కొన్ని రోజులైనాక మొత్తం మీకు పైపే కనిపించదు, మొత్తం అల్లుకుంటుంది. సో నేను అక్కడక్కడ హోల్స్ వేసేసుకున్నాను. ఇలా నేను ఆల్రెడీ ఈ పైప్ చాలా పాతది, నేను పెయింట్ వేసి పెట్టుకున్నాను చాలా ముందే. దీన్ని ఒక షో పీస్ లాగా ఏదో ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇప్పుడు దాన్ని నేను ఈ వర్టికల్ గార్డెనింగ్ ఫ్లవర్స్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ దీనికి పెయింట్ ఉంది. మీరు పెయింట్ లేకున్నా పర్లేదు, ఎందుకంటే మొత్తం అల్లుకుంటుంది కాబట్టి మనకి పెయింట్ ఉన్నా లేకున్నా ఒకటే అనమాట. సో ఇలా సైడ్స్కి మీకు ఎలా ఏమైనా కనిపిస్తే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మట్టి ఏదైతే ఉందో అది మొత్తం నేను పీవీసీ పైప్లో వేసుకుంటాను. మీరు కొంటే వర్మీ కంపోస్ట్, కోకోపీట్ వేసుకోవచ్చు. సో ఈ ప్లాంట్ నేను ఏదైతే ప్లాంట్ వేస్తున్నాను కదా 7 o'clock, అది చాలా హార్డీ ప్లాంట్, దానికి అవన్నీ లేకున్నా పర్వాలేదు. 9 o'clock ప్లాంట్న మీరు ఇక్కడ వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏ ప్లాంట్ మీకు ఇష్టం ఉంది స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఆ ప్లాంట్ వేసుకోవచ్చు. మీరు కావాలంటే టేబుల్ రోజ్ అంటారు కదా, ఆ టేబుల్ రోజ్ అయినా దీంట్లో వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను సాయిల్ మనం ప్రిపేర్ చేసాం కదా, ఆ సాయిల్ వేసుకున్నాను ఇందులో. ఇక్కడ నేను 9 o'clock ప్లాంట్ని వేసుకుంటున్నాను. సో మీ ఇష్టం ఏదైనా హార్డీ ప్లాంట్, లైక్ టేబుల్ రోజ్ ఉంది అది చాలా స్ట్రాంగ్ ప్లాంట్ అంట, ఆ టేబుల్ రోజ్ అయినా మీరు వేసుకోవచ్చు. అది సేమ్ క్రీపర్ లాగానే తీగలా అల్లుకుంటుంది. సో ఆ ప్లాంట్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ సాయిల్ ప్రిపేర్ చేసాం కదా, సో చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసేసాం సాయిల్ అంతా ఏదైనా ప్లాంట్స్ వేసుకునేకి. ఈ 9 o'clock ప్లాంట్ ఏదైతే మనం వేసామో దానికి రూట్స్ అయితే లేదు, జస్ట్ స్టెమ్ కట్టింగే, బట్ 1 week మనకి రూట్స్ వచ్చేస్తాయి. సో చూడండి ఫ్లవర్స్ పూలు ఎంత బాగా వచ్చాయో. ఇది జస్ట్ ఒక బాటిల్లో ఇలా టేబుల్ రోజ్ వేసాను నేను గేట్ దగ్గర పెట్టడానికని, ఇలాగైనా మీరు పెట్టుకోవచ్చు. ఇది సేమ్ బాటిల్లో ఇలా లిలీని పెట్టుకున్నానంట, వైట్ కలర్ లిలీ ఫ్లవర్స్ని. ఇలా మీ దగ్గర పీవీసీ పైప్ ఏదైనా వేస్ట్రో లేకపోతే బాటిల్స్ని తీసుకొని మీరు ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను మేము ఒక ట్రీకే మొత్తం ఆ పీవీసీ పైప్ని పెట్టేసాము, ఏదైనా మీ ఇష్టం. సో ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ లాంటివి ఏమైనా ఉన్నా మీరు ఈ విధంగా చిన్న హోల్స్ పెట్టుకొని ప్లాంట్స్ని వేసుకోవచ్చు. ఒకవేళ మీకు నా ఛానల్ నచ్చితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలాంటి వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.